హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ విజ్ఞాన ధర్మాస్ వరల్డ్. మనకి విద్యాశాఖ మీద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్ష తాలూకా మరికొన్ని అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఈ చూడండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు శనివారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు ఆయన డిస్కస్ చేశారు. ఈ విషయంలో టీచర్ల నియామకాలతో పాటు క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చడంపై విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తొలి విడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, అలాగే 3,832 హై స్కూళ్ల రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, అలాగే నీళ్లు, ఫర్నిచర్ మొత్తం అన్ని సౌకర్యాలకు కల్పించాలని, అలాగే తరగతి గదులు మరమ్మతులు, బ్లాక్ బోర్డ్స్, అలాగే కార్యక్రమాలతో పాటు అదనపు తరగతి గదులు నిర్మించాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్రం 98% సుమారు 42,655 పాఠశాలల వీడియోలు ఫోటోలు తీసిన విద్యాశాఖ దాదాపు 10.88 లక్షల ఫోటోలను సంబంధిత వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత మళ్లీ ఫోటో తీసి ప్రజల ముందు ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కొన్ని చోట్ల అన్ని తరగతులకు ఒకే టీచర్ ఉన్నారన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్ ఉండాలని, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఖాళీలను భర్తీ చేయడానికి నియామకాల కోసం క్యాలెండర్ సిద్ధం చేయాలన్నారు. అంటే ఇక మీద డిఎస్సి నియామకాలకు ప్రత్యేకంగా క్యాలెండర్ కూడా రూపొందించడం జరుగుతుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇలా క్యాలెండర్ కనుక రూపొందించినట్లయితే ఏటా ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది అనేది అభ్యర్థులకు ముందుగానే తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ శాఖలు, అంటే ముఖ్యంగా డిఎస్సి అంటే టీచర్ల నియామకాలకు సంబంధించి టీచర్ ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎప్పటికప్పుడు కలెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు క్యాలెండర్ ప్రకారం మరి నియామకాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. క్యాలెండర్ ప్రకారం నియామకాలు అనేది మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఇన్ దిస్ వీడియో. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.